सीबीआई कोर्ट लो जगन अक्रमास्तुल केसुल विचारण जरिगिंदी नेटी मिनहायिंपु कोरुतू जगन पिटिशन दाखिल चेशारु प्रति विचारणकु मिनहायिंपु कोरुतुन्नारनी सीबीआई कोर्ट असहनं व्यक्तं चेस्तोंदी विचारणकु एंदुकु हाजरु कावटं लेदनी सीबीआई कोर्ट प्रश्निंचिंदी हाजरु मिनहायिंपुपै हाईकोर्ट लो तीर्पु रावाल्सिंदनी त्वरलोने तीर्पु वस्तुंदनी जगन तरपु न्यायवादी तेलिपारु రెడ్డికిది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ రఫీ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. రఫీ, నేడు సిబిఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన విచారణ కొనసాగింది. అయితే వ్యక్తిగత మినహాయింపు నుంచి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తరఫు న్యాయవాదులు సిబిఐ కోర్టును కోరడం జరిగింది. దీనిపైన सीबीआई कोर्ट तीव्रंगा आसनं व्यक्तं चेसिंदी. प्रतिसारी व्यक्तिगत मिनहायिंपु नुंचि आंध्रप्रदेश मुख्यमंत्री पेरुतो होदालो उन्नटुवंटि व्यक्ति व्यक्तिगत मिनहायिंपु कोरडं सरैंदि कादु. केसु सजावुगा जरगालंटे निंदितुलुगा उन्न एवरैना ए होदालो उन्न निंदितुलु खच्चितंगा हाजरैतेने आ विचारण सजावुगा सागुता उंदि. चाला सार्लु एग्जंप्शन इच्चिनप्पटिकि मल्ली प्रतिसारी प्रति वारं विचारण सागुता उंदि. एंदुकंटे गत రెండు నుంచి మూడు సంవత్సరాలుగా సాగుతున్నటువంటి ఈ కేసుపైన తొందరగా ముగించాల్సి ఉంది కాబట్టి వ్యక్తిగత మినహాయింపు అనేది సాధ్యం కాదని చెప్పడం కూడా జరిగింది. అయితే ముఖ్యమంత్రి జగన్ కు సంబంధించినటువంటి న్యాయవాదులంతా కూడా హైకోర్టులో ఇప్పటికే అపీల్ చేసి ఉన్నాము. ముఖ్యమంత్రి నిర్వర్తించాల్సినటువంటి కార్యక్రమాలు అధికంగా ఉండడంతో ఆయన వ్యక్తిగతంగా హాజరు కావడం సాధ్యపడట్లేదు కాబట్టి హైకోర్టు ఇప్పటికీ అపీల్ చేసి ఉన్నాము. హైకోర్టు నుంచి తీర్పు రావాల్సిందని కూడా సిబిఐ కోర్టుకు జగన్ తరఫు న్యాయవాదులు తెలియజేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి కౌంటర్ దాఖలు కౌంటర్ రూపంలో పూర్తి సవివరంగా కౌంటర్ రూపంలో మీరు సమర్పించాలని సిబిఐ కోర్టు కోరడం జరిగింది. దానికి సంబంధించి ప్రిపరేషన్ చేసి వచ్చే వారం వాయిదా ఉన్న నేపథ్యంలో ఒక వారం గడువు కోరడం జరిగింది. న్యాయవాదులంతా కూడా జగన్ తరఫుకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఏంటి, అంత ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటి, ఎంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది కానీ అసాధ్యమైనటువంటి కొన్ని సంఘటనల నేపథ్యంలో జగన్ వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నాడని చెప్పేసి వచ్చే వారం సిబిఐ కోర్టుకు కౌంటర్ రూపంలో జగన్ తరఫు న్యాయవాదులు కూడా అందించేటువంటి అవకాశం ఉంది. మనం వెతి చూడాలి. వచ్చే వారం ఒకవేళ హైకోర్టు నుంచి కనుక తీర్పు రాకపోతే జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కూడా సిబిఐ కోర్టులో విచారణ ఫేస్ చేయాల్సి ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సార్. రఫీ.